దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరియమాత దైవమందస్తం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం మరీ తల్లి పేర జరిగేటువంటి తిరుసభ ఆరాధన క్రమంలో ఉన్న పండుగల్లో మంగళవార్త మహోత్సవం యొక్క అంతరార్థాన్ని గత రెండు ధ్యానాంశాల్లో ధ్యానించుకున్నాం. ఈ రోజు మనం ధ్యానించుకునేటువంటి ధ్యానాంశం మూడో ధ్యానాంశంగా ఆ పండుగలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం ధ్యానించుకున్నాం. గత వారం ధ్యానించుకున్న అంశాల్లో మరీ తల్లికి దేవదూతకి జరిగిన సంభాషణ, ఏదేను వనంలో అవ్వమ్మకి సైతానికి జరిగిన సంభాషణలు, అవ్వమ్మ తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఏ విధంగా ప్రాకులాడింది, దేవునితో తనను తాను సమానంగా ఊహించుకొని గర్వంతో భగవంతుని స్థాయికి ఏ విధంగా ఎదగాలని నిర్ణయించుకున్నది అనేటువంటిది అధికారుల నుంచి కొన్ని సందేశాల ద్వారా మనం విన్నాం. అదేవిధంగా దేవదూత వర్తమానం ద్వారా మరీ తల్లి తన విధేయత జీవితం ద్వారా భగవంతునికి విధేయించి తాను దేవునికి ఎల్లప్పుడూ కూడా దాసురాలుగా ఉండి ప్రభు ఆజ్ఞానుసారంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశం ద్వారా ఆ భగవంతునికి తన సంసిద్ధతను తెలియజేసిన అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం. దేవుని వాక్ ఎప్పుడు కూడా లేకపోతే దేవుడు మనకెప్పుడు కూడా కొన్ని బరువు బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. విచ్చలవిడితనంగా జీవించమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిరంతరం పనిచేసేటువంటి వాడు. యేసుప్రభు కూడా యహోషువాతో పనిచేస్తూ ఉన్నాడు కదా, చెప్తూ ఉన్నారు కదా, నా తండ్రి వ్యవసాయి, ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు, నేను పనిచేస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఆ పని చేయటానికి దేవుడు మనందరినీ కూడా ఈ లోకానికి పంపించాడు. ఏదైనా వనంలో నరుణ్ణి అన్ని సౌఖ్యాలతో దేవుడు అక్కడ పెట్టాడు, కానీ విచ్చలవిడితనంగా తిరగమని చెప్పలేదు కదా. పని పాట లేకుండా సోమరిగా ఉండమని ఆది నరుణ్ణి లేదా ఆది తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులతో దేవుడు చెప్పలేదు కదా. ఈ వనాన్ని సాగు చేసి దాని మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని తినమన్నాడు. ఆ వనాన్ని సాగు చేయటానికి ఆ వనం మధ్యలో రెండు నదులు ఆయన కల్పించాడు, పుట్టించాడని ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. యూఫ్రటిస్, టైగ్రిస్ అనేటువంటి ఆ నదుల్ని దేవుడు అక్కడ సృష్టించాడని మనం వింటూ ఉన్నాం. అవి ఇప్పటికీ కూడా ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఇంకా సజీవంగానే ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ నరుణ్ణి ఏదైనా వనాన్ని సాగు చేయమని ఆ ఏదైనా వనంలో పెట్టాడు. అంతే తప్ప అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఇక్కడ నీ దేనికి నువ్వు లోటుపడాల్సిన అవసరం లేదు, నువ్వు తినాల్సినంత తిని విచ్చలవిడిగా తిరగమని చెప్పలా. సైతానిక శోధన ఎప్పుడు కూడా మనిషిని విచ్చలవిడి జీవితానికి పురుకొల్పుతూ ఉంటుంది. ఆ విచ్చలవిడి తన జీవితమే ఆ ఏదైనా వనంలో అవ్వమని ప్రేరేపించడం ద్వారా సైతాను కల్పిస్తూ ఉన్నది. అందుకనే ఆ పండును చూడగానే తినడానికి అందంగా కనపడింది, ఆకర్షణగా కనపడింది, రుచిగా ఉంటుంది అనేటువంటి దానికంటే బదులుగా పండు తింటే నేను కూడా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తాను అనేటువంటి ఒక ఆశ కలిగింది. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. తెలివి గల వాళ్ళం అనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా తను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, విచ్చలవిడితనంగా జీవించవచ్చు అనేటువంటి భావనతో ఉంటూ ఉంటారు. తెలివితేటలు అనేవి, విచ్చలవిడితనం అనేది ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి జీవితం కాదు. ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించాలని సాతాను ప్రలోభాలకు లొంగిపోయినటువంటి ఆ అవ్వమ్మ తాను సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఏదైనా వనా నుంచి వెళ్ళగొట్టబడటం ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్ ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైనా ఇస్తూ ఉన్నాడంటే లేకపోతే దేవుడు మనల్ని దేనికైనా పిలుస్తూ ఉన్నాడంటే ఆ వాక్కు మనకు ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నది. ఆ బాధ్యత ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన సృష్టి ప్రణాళికలు ప్రతి మనిషిని కూడా భగవంతుని యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం లేకపోతే భగవంతుని రాజ్యవ్యాప్తి కోసం కృషి చేయమని లేకపోతే పని చేయమని మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. నజరేతు అనేటువంటి చిన్న పట్టణంలో భగవంతుడు ప్రారంభించినటువంటి నూతన సృష్టిలో భాగంగా దేవుడు మరీ తల్లి కూడా ఒక బాధ్యతను అప్పజెప్తూ ఉన్నాడు. ఆ బాధ్యత ఏమిటంటే నూతన సృష్టి అనేది, నూతన సృష్టి యొక్క ఫలాలు అనేవి ప్రతి మనిషికి కూడా అందుబాటులోకి రావడానికి, కార్యరూపం దళించడానికి, దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని లేదా వ్యక్తిని తన గర్భంలోకి స్వీకరించి ఆ వ్యక్తిని పెంచి పోషించి లోకానికి అప్పజెప్పేటువంటి బాధ్యతని
దేవుడు ఆమెకి ఇప్పిస్తూ ఉన్నాడు. అందుకనే ఇందాక మనం లోకాసు వార్తలో మనం వింటూ ఉన్నాం కదా, ఇదిగో నీ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులని సర్వదా పరిపాలిస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే, లేకపోతే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరీ తల్లి స్వీకరించటం. ఏదైనా వనంలో బాధ్యతారహితంగా దేవునితో సమానంగా ఉండటానికి తనను గొప్పగా ఊహించుకొని తన లేమి స్థితిని ఉన్నతమైన స్థితిగా భావించి దేవునితో పాటుగా తనను సరిసమానురాలుగా భావించుకుని గర్వంతో విర్రవీగి పతనమైనటువంటి అవ్వమ్మను మనం చూస్తూ ఉన్నాం. ఆ గర్భానికి ఏ కోశాన కూడా తన జీవితంలోనే కాదు ఆ దరిదాపుల్లో పొలిమేరల్లో కూడా స్థానాన్ని కల్పించకుండా, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన విధేయతను సంసిద్ధతను తెలియజేసి దేవుడు అప్పజెప్పినటువంటి బాధ్యత మహత్తరమైన బాధ్యత. ఏమిటా బాధ్యత? తను ఒక కుమారుడికి జన్మనివ్వాలి, జన్మనివ్వచ్చి ఊరినే వదిలేయటం కాదు, ఆ కుమారుని పెంచాలి. దేనికి పెంచాలి? ఎందుకు పెంచాలి? దేవదూత వర్తమానంలో మనం వింటూ ఉన్నాం కదా, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన సింహాసనం ఎక్కే వరకు క్రమశిక్షణతో పెంచాలి. అందుకనే లోకాసు వార్తలో ఒక మాట కూడా మనం వింటూ ఉన్నాం, మరియు తల్లి నజరేతులు బాలజేసుని ప్రాయమందును జ్ఞానమందును పెంచండి. ఆ ప్రాయమందును జ్ఞానమందును పెంచేటువంటి బాధ్యతను ఈ మంగళవార్త మహోత్సవం రోజున ఆమె స్వీకరించింది. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులను సర్వదా పరిపాలిస్తాడు. సర్వదా ఒక రాజు పరిపాలన చేయాలంటే సత్ప్రవర్తన లేకపోతే సుపరిపాలన చేసేటువంటి రాజు అయి ఉండాలి. ఆ సత్ప్రవర్తన సుపరిపాలన చేసేటువంటి రాజు యొక్క పెంపకం కూడా తల్లి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆయనని ప్రాయమందును జ్ఞానమందును పెంచేటువంటి బాధ్యతను ఈ మంగళవార్త మహోత్సవం రోజున ఆమె పరోక్షంగా స్వీకరించి దేవుడు అప్పజెప్పినటువంటి బాధ్యతను దేవుని మహిమార్థం ఈ లోకానికి అందించడానికి ఆమె తన సంసిద్ధతను తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టమే ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ఘట్టం. ఈ లోక జీవన యాత్రలో మనం చాలాసార్లు అవమలాగా సైతాన ప్రలోభాలకు లోనై చెడు మార్గంలో నడవటం గొప్ప అని అనుకుంటూ ఉంటాం. ఆ గొప్ప అనేటువంటి మాట అంశమే అవమ్మ యొక్క జీవితంలో మనకు కనపడుతూ ఉన్నది. యేసుప్రభు చెప్పినటువంటి తప్పిపోయిన కుమారుని యొక్క సామెత మనకి లోకాసు వార్తలో 15:11 నుంచి కనపడుతూ ఉన్నది. అందులో తప్పిపోయిన కుమారుడు లోకం అందంగా ఉంది అనేటువంటి భ్రమతో అన్ని సౌఖ్యాలు ఉన్నటువంటి తండ్రి ఇంటి నుంచి దూరదేశానికి వెళ్ళిపోయాడు అంటున్నాం కదా. అవ్వమ్మ కూడా ఏం చేసింది? అన్ని సౌఖ్యాలు ఉన్నటువంటి ఏదైనా వనంలో దేవుడు నిషేధించినటువంటి పండుని సైతాను చూపించగానే అది అందంగా కనపడింది, ఆకర్షణీయంగా కనపడింది. అందం, ఆకర్షణ ఈ రెండూ కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటివి కావు. మనిషిలో ఎప్పుడైతే ఆత్మ సౌందర్యం భగవంతుని యొక్క సన్నిధానంలో విశ్వాస జీవితంలో అందం అనేది మనిషి రూపొందించుకుంటాడో అది శాశ్వతంగా ఉండేటువంటిది. అది మరీ తల్లి యొక్క జీవితంలో మనకు కనపడుతూ ఉన్నది. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందం, ఆకర్షణగా ఉన్నటువంటి దూరదేశం అది కనపడింది. చాలామంది జీవితాల్లో దూరపు కొండలు నునుపులా కనపడుతూ ఉంటాయి. అవమ్మ జీవితంలో కూడా ఏదైనా వనంలో ఆ దూరపు కొండలు నునుపులా కనపడి దేవుని ఆజ్ఞను ధిక్కరించేటువంటి స్థితికి ఆమెను దిగదార్చింది. మరీ తల్లిలాగా దేవునికి లోబడి ఆయన రక్షణ కార్యక్రమానికి సంబంధించిన బరువు బాధ్యతలు నిర్వర్తించడం దేవుని సన్నిధానంలో పరలోక శక్తుల ముందు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అనేటువంటిది ఈ మంగళవార్త మహోత్సవం రోజున మనమందరం కూడా ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే పరలోకాల నుంచి వచ్చినటువంటి దేవదూత మరీతలను ఏకంగా పేరు పెట్టి సంబోధించడం లేదు కదా, లేకపోతే మరీతలితో మంచి మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించడం లేదు కదా. అనుగ్రహ పరిపూర్ణుడు అలా నీకు శుభము, ఏడని వారు నీతో ఉన్నారని చెప్తున్నది. ఆ సమయంలోనే కాదు, దేవుడు ఆమెతో ఉన్నది.
అన్ని సమయాల్లో కూడా దేవుడు ఆమెతో ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి ఆ దేవుడు ఎప్పుడైతే ఆమెను ఎన్నుకున్నాడో అప్పటి నుంచి కూడా దేవుడు ఆమెతోనే ఉన్నాడు. మరి ఇదే సంబోధన ఏదైన వనంలో సైతానికి సైతాన అబొమ్మ కల్పించడం లేదు కదా. అక్కడ అందం కనపడతలా, ఆకర్షణ కనపడతంలా, గౌరవం అనే గౌరవం కనపడతలా, మర్యాద కనపడతంలా, ఏకవచన సంబోధనం, రెండోది భగవంతునికి దూరంగా తీసుకుని వెళ్ళి ఆ మనిషిని పతనం చేయాలనేటువంటి ఆలోచన సైతాన్లో కనపడుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఆమె జీవన విధానం దేవుని వాక్కుని తన మనసులో నిలుపుకోవటానికి బదులుగా లోకాన్ని తన మనసులో నిలుపుకోవటం ద్వారా ఆమె సైతాన్ యొక్క ప్రేరణకి లోనయ్యింది. మరీ తల్లి దానికి భిన్నమది. ఆమె దేవుని వాక్కును తన మనసులో నిలుపుకుంది. ఆమె దేవుని వాక్కును వినటం మాత్రమే కాదు, విన్నదానిని తన మనసులో పదిలపరుచుకుంది. పదిలపరుచుకున్న దాన్ని మననం చేసింది, మననం చేసిన దాన్ని ఆచరించింది. కాబట్టి వినటం, పదిలపరచుకోవటం, ధ్యానించుకోవటం, ధ్యానించుకున్న దాన్ని ఆచరించటం, ఇది దేవునికి సంతృప్తిని కలిగించేటటువంటిది. ఎప్పుడైతే దేవునికి ఈ విధంగా ఒక వ్యక్తి సంతృప్తిని కలిగిస్తూ ఉంటాడో దేవుడు మాత్రమే గౌరవించడం కాదు, పరలోకంలో ఉండేటువంటి దూతలు కానీ శక్తులు కానీ ఆ వ్యక్తిని ఎలా గౌరవిస్తాయి అనేటువంటిది ఈ మంగళవార్త మహోత్సవం రోజున మరీ తల్లిని దేవదూత గౌరవించిన విధానం ద్వారా మనకు అవగాహన అవుతుంది. పరలోక శక్తులు దేవుడితో సహా దేవుడు ఆమెను గౌరవించాడంటే ఆమె ఇంటికి ఆయన వచ్చాడు దేవదూతలతో కలిసి. దేవదూతలు ఆయన ఆమెను గౌరవించారంటే పరలోకంలో దేవుడు ఆమె విషయంలో ఎంత సంతృప్తిగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఆమె విషయంలో దేవుడు ఏ విధంగా తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి తన దూతను పంపిస్తూ ఉన్నాడు అనే పంపించాడు అనేటువంటిది దేవదూత సంబోధన ద్వారా పరలోక శక్తులు ఈ లోకంలో మానవ మాత్రురాలు అయినటువంటి ఆ మరీ తల్లిని గౌరవించిన విధానంలో ఉన్నటువంటి అంతరార్థమే ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం. ఇప్పటివరకు మనం మరీమాత దైవమందసం అనే కార్యక్రమంలో మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలని కొన్ని అంశాల ద్వారా ధ్యానించుకున్నాం. చిన్న విరామం తర్వాత ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకోవడానికి మనం తిరిగి వద్దాం. దివ్యవాణి టీవీ క్షిస్తున్న మీ అందరినీ మరీమాత దైవమందసం అనే కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. విరామానికి ముందు పరలోకంలో ఉన్నటువంటి శక్తులు దేవదూతలు మరీ తల్లిని గౌరవించినటువంటి విధానంలో మంగళవార్త మహోత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనమందరం కూడా కొన్ని ఘట్టాల ద్వారా తెలుసుకున్నాం. ఈ లోకంలో మంచి అనే దానికి ఎప్పుడూ కూడా గుర్తింపు అనేది ఉంటుంది. ఈ మంచి అనేది ఇటు ఈ లోకంలో గుర్తించబడటం మాత్రమే కాకుండా పరలోకంలో ఉండేటువంటి దేవుడు దేవదూతులు పరలోకంలో ఉండే శక్తులు కూడా దాన్ని గుర్తించి తగిన రీతిలో ఆ వ్యక్తిని గౌరవించడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పరలోకాల నుంచి దిగివచ్చినటువంటి దేవదూత మరీ తల్లిని సంబోధించిన విధానం, మరీ తల్లిని గౌరవించిన విధానం, మరీ తల్లిని మరీ తల్లికి నమస్కరించినటువంటి విధానం మనకు అవగాహన అవుతున్నది. ఆ తర్వాతది మరీ తల్లికి మరీ తల్లిని దేవుడు నూతన సృష్టిలో తన సహకారిణిగా ఎన్నుకొని ఆమె ద్వారా ఆ నూతన సృష్టి యొక్క ఫలాలని ఈ లోకానికి అందించడానికి తన కుమారుని యొక్క పునరుత్థానం ద్వారా ఆమె ఏ విధంగా సహకారిణిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తన సందేశం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు మనం ధ్యానించుకున్నాం. ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే విధేయత ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళికకి తన జీవితాన్ని అంకితం చేయటం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా దేవదూతల చేత గౌరవించబడతాడు లేకపోతే దేవదూతల చేత ప్రత్యేకంగా గుర్తించబడతాడు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేయటం మాత్రమే కాకుండా దేవుని రక్షణ ప్రణాళికలో తన జీవితాన్ని అంకితం చేసి దేవునికి సర్వదా విధేయుడైనటువంటి వ్యక్తి పరలోకంలో ఏ విధంగా గౌరవించబడతాడు లేకపోతే పరలోకంలో ఏ విధంగా ఉన్నతమైన స్థితికి చేర్చుకునబడతాడు, పరలోకంలో మహిమలో ఏ విధంగా ప్రవేశిస్తాడు అనేటువంటి విషయం కూడా మరీ తల్లి యొక్క సన్నివేశం లేకపోతే మరీ తల్లికి రాబోయేటువంటి జీవితం దర్శనా గ్రంథంలో మనం చూసేటువంటి యోహాను గారి యొక్క
వర్ణన ఇది. దానికి ఇది మంగళవార్త మహోత్సవం రోజునే నజరేతులోనే పునాదులు పడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన యోహాను పద్మస్తీపంలో పరలోక దృశ్యాన్ని చూసినప్పుడు ఇదిగో దేవాలయం తెరవబడెను, దేవుని ఒప్పంద పేటిక కనపడెను అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఆ ఒప్పంద పేటిక కనపడిన వెంటనే మనకి మరొకసారి ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని దేవుడు యోహాను గారికి చూపిస్తూ ఉన్నాడు. ఆమెను ఏ విధంగా ఆయన చూచాడు అనేటువంటి విషయాన్ని మనకి యోహాను గారు తన దర్శన గ్రంథంలో 12:1-3 మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. సూర్యుడే ఆమె వస్త్రాలుగా, చంద్రుడు ఆమె పాదపీటగా, 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ఆమె తన శిరసన అలంకరించుకున్నదే అని చెప్తూ ఉన్నారు. ఆమె ప్రసవేదనతో బాధపడుతున్నదని, ఆ ప్రసవేదనతో బాధపడుతున్న ఒక స్త్రీని ఈ సైతాను ఒక మృగం రూపంలో వెంబడిస్తూ ఉన్నదని, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎవరా బిడ్డ, ఎలాంటి వాడి బిడ్డ అంటే సకల జాతులను తన ఇనుప దండముతో పరిపాలన చేయగలిగినటువంటి ఒక బిడ్డకి, ఒక కుమారుడికి, బిడ్డ కాదు కుమారుడికి ఆమె జన్మనిచ్చిందని, ఆ కుమారుడు ఆమె నుంచి తీసివేయబడి దేవుని సింహాసనం వద్దకు చేర్చబడ్డాడని మనం వింటూ ఉన్నాం. సకల జాతులను తన ఇనుప దండముతో సర్వకాలం పరిపాలించేటువంటి ఒక కుమారుడికి ఆమె జన్మనిచ్చింది. ఇక్కడ గాబ్రియేలు దూత కూడా ఇదిగో నీ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులను సర్వదా పరిపాలిస్తాడని చెప్తూ ఉన్నారు. దర్శన గ్రంథంలో కూడా సర్వజాతులను నిరంతరం పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తి, తన ఇనపదండంతో పరిపాలన చేసేటువంటి వ్యక్తి అంటే క్రమశిక్షణతో అదుపు తప్పకుండా క్రమమైన మార్గంలో పరిపాలన చేసేటువంటి ఒక కుమారుడికి ఆమె జన్మనిచ్చిందని మనం వింటూ ఉన్నాం. ఈ గాబ్రియేలు దూత మనకి దానియేలు గ్రంథంలో కూడా ప్రత్యేకంగా మనకు కనపడుతున్నది. దానియేలుకి దర్శనం ఇచ్చినప్పుడు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ గాబ్రియేలు దూత యొక్క ప్రస్తావన మనకు కనపడుతున్నది. ఈ గాబ్రియేలు దూత 9వ అధ్యాయం 25వ వచనంలో ప్రత్యేకంగా అభిషిక్తుడైనటువంటి ప్రజాపతిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నది. అభిషిక్తుడైనటువంటి ప్రజాపతి మెస్సయ అంటున్నాం కదా క్రీస్తుని మనం, ఆ మెస్సయ మరీ తల్లి గర్భంలో, మెస్సయ అంటే అభిషిక్తుడు కాబట్టి రాజు అయినటువంటి ప్రతివాడు, పరిపాలన చేసేటువంటి ప్రతివాడు కూడా అభిషిక్తుడు అవుతూ ఉంటాడు, తైలంతో అభిషేకించబడుతూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఆనంద తైలంతో ఆత్మ అభిషేకించింది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ఈ ఆత్మ అభిషేకించినటువంటి ఘట్టం మనకి జోర్దాన్ నదిలో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మా యోహాను గారి చేత ఆయన తపోస్నానం పొందినప్పుడు పరమండలం తెరవబడటం, దేవుని ఆత్మ ఆయన మీద దిగి రావటం, ఆయన ఆత్మతో అభిషేకించబడటం మనం వింటూ ఉన్నాం. అదే సందర్భంలో మనం ప్రభు నజరేతులు ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ యెషయా ప్రవక్త గ్రంథం చదవటానికి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ గ్రంథం తెరవగానే ఆత్మ అభిషేకాన్ని గురించి, అభిషిక్తుడైనటువంటి వ్యక్తిని గురించినటువంటి ఆ ప్రవచనం మనం వింటూ ఉన్నాం. ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ఆయనను అభిషేకించాడు. దేనికి అభిషేకించాడు అనేటువంటి విషయం తర్వాత వాక్యాల ద్వారా మనకి వివరించబడింది. దేవుని సువార్తను బోధించి, పేదలకు సువార్తను బోధించడానికి, కారాగార వాసులకు విముక్తిని కలిగించడానికి ఏ విధంగా, ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం వింటూ ఉన్నాం. ఆత్మ అభిషేకించింది, అభిషేకించింది దేనికోసం, ఈ ప్రజా పరిపాలన కోసం. అదే అభిషిక్తుడైనటువంటి ప్రజాపతి, ప్రజాపతికి జన్మనిచ్చేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన కూడా, జన్మించేటువంటి వ్యక్తి ప్రస్తావన కూడా దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలుకి అభిషిక్తుడైనటువంటి ప్రజాపతికి, ప్రజాపతిని గురించి తెలియజేసినటువంటి గాబ్రియేలు దూత మరీ తల్లి దగ్గరకు వచ్చి దావీదు సింహాసనానికి వారసుడై యాకోబు వంశాలను సర్వదా పరిపాలించేటువంటి రాజు యొక్క ప్రస్తావన తెలియజేయటం ద్వారా దేవుడు పాత నిబంధనలో గాబ్రియేలు దూతను పంపించి తన వర్తమానాన్ని తెలియజేయటం, నూతన నిబంధనలో అటు జక్రియా దగ్గరికి ఇటు మరీ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూతను పంపించి తన వర్తమానాన్ని తెలియజేయటం ద్వారా వీళ్ళందరికంటే ప్రధానంగా ఆ ప్రజాపతికి, అభిషిక్తుడైనటువంటి వ్యక్తికి
జన్మనివ్వబోయేటువంటి మరీ తల్లి దగ్గరికి గాబరేలు దూత వచ్చి ఆమెకి ప్రత్యేకమైన రీతిలో గౌరవ మర్యాదలు చేయటం అనేది ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ప్రత్యేకత లేదా ప్రాధాన్యత, దేవుడు దానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానంగా మనందరికీ కూడా కనపడుతూ ఉన్నది. ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి అదే ఇంకొక అంశం, ప్రధానమైన అంశం ఏంటంటే దర్శనా గ్రంథంలో సూర్యుడే వస్త్రాలుగా, చంద్రుడు పాతపీటగా, 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ధరించినటువంటి ఆ స్త్రీ ఎవరనేది మనందరికీ తెలిసిందే. ప్రతి కథోలిక బిడ్డకు కూడా వెంటనే ఎలాంటి అనుమాన సంకోచం లేకుండా ఆమె మరీ తల్లే అనేటువంటి విషయాన్ని తన అనేక సాదృశ్యాల ద్వారా, అనేక సంఘటనల ద్వారా వెంటనే గ్రహిస్తూ ఉంటాడు, దానిని ధ్యానించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ మంగళవార్త మహోత్సవం అనేది రాబోయేటువంటి ఆ మరీ తల్లి యొక్క మహోన్నతమైన మహిమాన్వితమైన స్థితికి పునాదులు ఇస్తూ ఉన్నది. మనందరి జీవితాల్లో కూడా బాధ్యతాయుతమైనటువంటి ఆ బరువు బాధ్యతలను మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటామో, అలాంటి సందర్భంలో మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ మహిమాన్వితమైన స్థితిలోకి చేరతాము, దేవుని యొక్క ఉన్నతమైన అనుగ్రహాన్ని పొందుతాము అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినటువంటి మాట ఒకసారి మనం ధ్యానించుకుంటే, నేను మంచి పోరాటమును పోరాడుతని, నా పరుగును ముగించుతని, విశ్వాసమును కాపాడుకుంటేనే న్యాయాధిపతి అయిన దేవుడు నాకు నీతి కిరీటాన్ని బహుకరిస్తాడు అనేటువంటి మాట చాలా నిరాకంఠంగా, ఎలాంటి అనుమానం లేకుండా చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన పోరాడిన పోరాటానికి, తను కాపాడుకున్న విశ్వాసానికి, అదేవిధంగా తాను భగవంతుడు అప్పజెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన దానికి ప్రతిఫలంగా దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటంటే నీతి కిరీటంతో ఆయనని అలంకరిస్తాడు పౌలు గారి యొక్క మాట. ఇదే మనం దర్శనా గ్రంథంలో మరీ తల్లి యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 నక్షత్రాలు కలిగినటువంటి నీతి కిరీటంతో అలంకరించబడేటువంటి మహోన్నతమైన వ్యక్తిగా, దానికంటే ముందుగా ఈమె నీతి సూర్యుని తన గర్భంలోకి ధరించిందిగా, ఆహ్వానించింది కదా. ఆ నీతి సూర్యుని యొక్క మహిమతో ఆమె శరీరం అంతా కూడా ఆవరించబడింది. పవిత్రాత్మని పైవేంచేయును, సర్వోన్నతిని యొక్క శక్తిని ఆవరించను అనేటువంటి మాట దేవదూత వర్తమానంలో మనం వింటూ ఉన్నాం కదా. పవిత్రాత్మ వేంచేసినటువంటి ఆమె జీవితం, ఆమె శరీరం సర్వోన్నతిని యొక్క శక్తి చేత ఆవరించబడినటువంటి ఆమె శరీరం సూర్యునిలాగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. నీతి సూర్యుడైనటువంటి ఆదిలో వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని తన గర్భంలోకి ఆహ్వానించి, ఆ గర్భంలో మోసి, ఆ వెలుగుకి తన రక్తమాంసాన్ని బదిలిచ్చి ఒక ఆకారంగా ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి ఆమె శరీరం అంతా కూడా ఆ నీతి సూర్యుని యొక్క వెలుగుతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి దేవుని యొక్క నూతన సృష్టికి సంబంధించిన రక్షణ ఫలాలు కార్యరూపంలో ఈ లోకానికి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా అందించడానికి ఆయనతో పాటు సహకరించినటువంటి ఆ వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం, దేవుడిచ్చేటువంటి ఆ కిరీటం, దేవుడిచ్చేటువంటి ఆ మహిమ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఈ మంగళవార్త మహోత్సవం రోజున మనందరికీ కూడా పరోక్షంగా దర్శనా గ్రంథంలో జరిగేటువంటి సన్నివేశాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం, రాబోయేటువంటి మహిమను కూడా ఈ లోకానికి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం, మరీ తల్లికి భగవంతుడిచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆ స్థితి ఈ మంగళవార్త మహోత్సవం రోజున మనందరికీ పరోక్షంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు మనం మరీమాత దైవమందసం అనేటువంటి కార్యక్రమంలో, మరీమాత పేరున తిరుసభ ఆరాధన క్రమంలో జరిగేటువంటి ఆ ఉత్సవాల పండుగల్లో ప్రధానమైనటువంటి పండుగ మంగళవార్త పండుగలో ఉన్నటువంటి కొన్ని అంశాల ద్వారా మనం ధ్యానించుకున్నాం. తిరు పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో వచ్చే వారం ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకోవడానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. అప్పటి వరకు మరీ తల్లి విన్నప ప్రార్థన ద్వారా మనం అందరం కూడా భగవంతుని యొక్క దీవెనలతో నింపబడదాం.